హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాల్ ఫర్ ట్రిక్. మనం ఇవాళ చాలా చాలా ఇంపార్టెంట్ ట్రిక్స్ చూడబోతున్నాం. ప్రీవియస్ ఎగ్జామ్స్ లో జరిగిన క్వశ్చన్స్ అన్ని నేను కలెక్ట్ చేశాను. ఏవైతే ఎక్కువగా రిపీట్ అవుతున్నాయో ఆ క్వశ్చన్స్ పైన ట్రిక్స్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ అన్ని మీరు తప్పకుండా చూస్తే ఆల్మోస్ట్ 50 to 60% జీకే కవర్ అవుతుంది. మీరు ఏ ఎగ్జామ్ చూసి ఎగ్జామ్లో చూసినా 50 to 60% క్వశ్చన్స్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో నుంచి అడుగుతారు. సో నా వీడియోస్ అన్ని తప్పకుండా చూడండి. మీరు కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి, లేదా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఫ్యూచర్లో చాలా చాలా వీడియోస్ చేయబోతున్నాను ఇండియన్ పొలిటిక్ జాగ్రఫీ పైన అండ్ ఎకనామీ పైన. మీరు కనుక నా ఛానల్ని ఎంత ఎంకరేజ్ చేస్తే నేను అన్ని వీడియోస్ త్వరగా అప్లోడ్ చేస్తాను. సో చూస్తున్న ప్రతి ఒక్కరు నా వీడియోస్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ నా ఛానల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఎంత నన్ను ఎంకరేజ్ చేస్తే, నా ఛానల్స్ని ఎంత లైక్ షేర్ చేస్తే నేను అంత త్వరగా వీడియోస్ చేస్తాను. సో మీరు అంత చేసేది ఒకటే, నా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ మనం చూడబోయే ట్రిక్స్ దేని గురించి అంటే ఓజోన్ లేయర్ గురించి, యాసిడ్ రెయిన్స్, గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. మీరు ఏ ఎగ్జామ్లో చూసినా ఈ నాలుగు టాపిక్స్ నుండి రెండు క్వశ్చన్స్ 100% డ్యామ్ ష్యూర్ రెండు క్వశ్చన్స్ వస్తాయి. కావాలంటే మీరు ఏదైనా ప్రీవియస్ పేపర్ చూసుకోండి, దానిలో ఈ నాలుగు టాపిక్స్ సంబంధించిన రెండు క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మొదటగా ఏంటంటే ఫ్రెండ్స్, ఒక స్టోరీ చెప్తాను, ఆ స్టోరీ ట్రిక్కి సంబంధించింది. ఆ స్టోరీ తర్వాత ఆ స్టోరీ ఎలా వచ్చిందో తర్వాత చెప్తాను, చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఎంఎన్సీ గ్లోబల్ ఆస్కర్ నైట్ ట్రైన్ సఫర్ అని ఉంది కదా. సో ఈ స్టోరీ ఏంటో చూడండి. ఈ అమ్మాయి ఎంఎన్సీ గ్లోబల్ కంపెనీలో వర్క్ చేస్తుంది. తాను ఆస్కర్ అవార్డ్ చూడడానికి నైట్లో వెళ్ళింది. వర్షం పడటం వల్ల తను కోల్డ్తో సఫర్ అయింది. మళ్ళొకసారి చెప్తాను చూడండి. ఈ అమ్మాయి ఎంఎన్సీ గ్లోబల్ కంపెనీలో వర్క్ చేస్తుంది. తను ఆస్కార్ అవార్డ్స్ చూడడానికి నైట్లో వెళ్ళింది, కానీ రెయిన్ పడటం వల్ల తను కోల్డ్తో సఫర్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఏం భయపడుతుంది, నేను ఈ స్టోరీ ఎలా వచ్చిందో ఇప్పుడు చెప్తాను. స్టోరీలో చూడండి, ఫస్ట్ ఓజోన్ గురించి తెలుసుకుందాం. ఓజోన్ ఈజ్ మోస్ట్లీ అవైలబుల్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. ఓజోన్ అనేది అధికంగా ఏ నెలలో ఉంటుందంటే అక్టోబర్లో ఉంటుంది. జాగ్రత్తగా వినండి, తర్వాత ట్రిక్స్ చూద్దాం. నెక్స్ట్, ఓజోన్ ప్రజెంట్ ఇన్ ద లేయర్ ఆఫ్ స్ట్రాటోస్పియర్. ఓజోన్ అనేది ఏ పొరలో ఉంటుంది, స్ట్రాటోస్పియర్లో ఉంటుంది. ఓకేనా, ఓజోన్ అనేది ఏ పొరలో ఉంటుంది, స్ట్రాటోస్పియర్లో ఉంటుంది. నెక్స్ట్, ఓజోన్ పొర క్షీణతకు కారణమైన అతి ముఖ్యమైన గ్యాస్ ఏంటంటే క్లోరోఫ్లోరోకార్బన్. ఇది రీసెంట్గా గ్రూప్ 2 ఫారెస్ట్ ఎగ్జామ్లో అడిగారు. ఓజోన్ పొర క్షీణతకు కారణమైన గ్యాస్ ఏంటంటే క్లోరోఫ్లోరోకార్బన్. ఇంగ్లీష్లో విచ్ ఆఫ్ ది గ్యాస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓజోన్ లేయర్ డెప్లిషన్ అంటే ఓజోన్ పొర క్షీణతకు కారణమైన గ్యాస్ ఏంటంటే క్లోరోఫ్లోరోకార్బన్. సో ఇప్పుడు మనకు ఈ ముఖ్యమైన ఆన్సర్స్ ఏంటి, అక్టోబర్, స్ట్రాటోస్ఫియర్, క్లోరోఫ్లోరోకార్బన్. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, అక్టోబర్ ఓతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓ అనే లెటర్ గుర్తుపెట్టుకోండి, ఓ అనే లెటర్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఓ ఫోర్ అక్టోబర్. నెక్స్ట్, స్టార్టోస్పియర్ అనేది ఎస్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎస్ అనే లెటర్ గుర్తుపెట్టుకోండి, ఎస్ ఫోర్ స్టార్టోస్పియర్. నెక్స్ట్, క్లోరోఫ్లోరోకార్బన్. ఓకేనా, క్లోరోఫ్లోరోఫార్బన్. మనం మామూలుగా చిన్నప్పుడు ఏ ఫర్ ఆపిల్, బి ఫర్ బాల్ అలా, ఇక్కడ సి ఫోర్ కార్ ఈజీగా గుర్తుంటుంది. C4 కార్ ఇలా 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే. సో మనకు క్లోరోఫ్లోరోకార్బన్లో మనకు తెలిసిన వర్డ్ ఏంటి, కార్. సో క్లోరోఫ్లోరోకార్బన్ని కార్ లాగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకు వచ్చిన లెటర్స్ ఏంటి, OSCAR. సో ఇవి అన్నిటిని యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, ఆస్కార్. ఇది అందరికీ తెలిసిందే కదా, ఆస్కార్ ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటారు. సో ఆస్కార్ అనే వర్డ్ గుర్తుంటే మనకి ఈ 3 ఆన్సర్స్ గుర్తుంటాయి. ఇక్కడ ఓ అంటే ఏంటి ఆస్కార్లో, ఓ అంటే ఏంటి అక్టోబర్, ఎస్ అంటే ఏంటి స్టాటస్పియర్, కార్ అంటే ఏంటి క్లోరోఫ్లోరోకార్బన్. సో ఓజోన్ అనే వర్డ్ రాగానే మీకు ఆస్కార్ అనే వర్డ్ గుర్తుకు రావాలి, ఓజోన్ అనే రాగానే ఈ ఆస్కార్ అనే వర్డ్ గుర్తుకు రావాలి. ఆస్కార్ గుర్తుంటే మీకు ఓజోన్కి సంబంధించిన ఈ 3 ఆన్సర్స్ గుర్తుంటాయి. నెక్స్ట్, గ్లోబల్ వార్మింగ్. విచ్ ఆఫ్ ద గ్యాస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్లోబల్ వార్మింగ్ అంటే గ్లోబల్ వార్మింగ్ కారణమైన అతి ముఖ్యమైన గ్యాస్ ఏంటంటే మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సేమ్ ఏ ఫోర్ యాపిల్ లానే N4 మీథేన్ N4 నైట్రస్ ఆక్సైడ్ C4 కార్బన్ డైఆక్సైడ్ ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. సో ఈ 3 లెటర్స్ యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, MNC. మామూలుగా ఎంఎన్సీ అంటే ఏంటి, మల్టీనేషనల్ కంపెనీ. మనం మామూలుగా సాఫ్ట్వేర్లో యూజ్ చేస్తుంటాం, మల్టీనేషనల్ కంపెనీ, MNC గ్లోబల్ కంపెనీ లాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎం అంటే మీథేన్, ఎన్ అంటే నైట్రస్ ఆక్సైడ్, సి అంటే కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్, యాసిడ్ రెయిన్స్.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్యాస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ యాసిడ్ రెయిన్స్, అంటే యాసిడ్ రెయిన్స్ కి కారణమైన అతి ముఖ్యమైన గ్యాస్ ఏంటంటే నైట్రోజన్, సల్ఫర్ డైఆక్సైడ్. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. మామూలుగా యాసిడ్ రెయిన్స్ లో మనకు తెలిసిన వర్డ్ ఏంటి, రెయిన్. సో యాసిడ్ రెయిన్స్ లో రెయిన్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి, యాసిడ్ రెయిన్స్ లో రెయిన్ అనే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నైట్రోజన్ లో NIT, NIT ప్రొనౌన్సియేషన్ ఏంటి, నైట్. సో నైట్రోజన్ ని నైట్ లాగా గుర్తుపెట్టుకోండి, నైట్రోజన్ ని నైట్ లాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సల్ఫర్ డయాక్సైడ్ చూడండి, సల్ఫర్ డయాక్సైడ్ లో ఈ రెగ్యులేటర్ చూడండి, SUFUR, దీని ప్రొనౌన్సియేషన్ ఏంటి, సఫర్. సో సల్ఫర్ డయాక్సైడ్ ని సఫర్ లాగా గుర్తుపెట్టుకోండి, సల్ఫర్ డయాక్సైడ్ ని సఫర్ లాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మనకి ఎన్ని వర్డ్స్ వచ్చాయి, రెయిన్, నైట్, సఫర్. చూడు మీరు గమనిస్తే ఇక్కడ కూడా ఉన్నాయి, రెయిన్, నైట్, సఫర్. ఓకేనా. ఇప్పుడు ఈ స్టోరీ ఏంటో చూద్దాం. ఈ అన్ని ఓజోన్, గ్లోబల్ వార్మింగ్, యాసిడ్ రెయిన్స్, ఈ అన్నిటికి, ఈ మూడింటికి సంబంధించిన ఆన్సర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చూద్దాం. MNC గ్లోబల్ కంపెనీ అంటే గ్లోబల్ వార్మింగ్ సంబంధించింది, ఆస్కార్ అంటే ఓజోన్ కు సంబంధించింది, ఇక్కడ నైట్ రెయిన్, సఫర్ అంటే యాసిడ్ రెయిన్ సంబంధించింది. సో ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఈ అమ్మాయి MNC గ్లోబల్ కంపెనీలో వర్క్ చేస్తుంది, తాను ఆస్కార్ అవార్డ్ చూడడానికి వెళ్ళింది, నైట్ లో వర్షం పడడం వల్ల తను కోల్డ్ తో సఫర్ అయింది. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, ఈ అమ్మాయి MNC గ్లోబల్ లో వర్క్ చేస్తుంది, తాను ఆస్కార్ అవార్డ్ చూడడానికి వెళ్ళింది నైట్ లో, సో రెయిన్ పడటం వల్ల తను కోల్డ్ తో సఫర్ అయింది. ఓకేనా. ఇక్కడ MNC గ్లోబల్ అంటే ఏంటి, ఎం అంటే మీథేన్, ఎన్ అంటే నైట్రస్ ఆక్సైడ్, సి అంటే కార్బన్ డైఆక్సైడ్, ఇక్కడ గ్లోబల్ అంటే గ్లోబల్ వార్మింగ్. ఈ MNC అనేది రెస్పాన్సిబుల్ ఫర్ గ్లోబల్ వార్మింగ్. ఇక్కడ ఆస్కార్ అంటే ఏంటి, O4 అక్టోబర్, S4 స్ట్రాటోస్ఫియర్, కార్ 4 క్లోరోఫ్లోరోకార్బన్. ఇక్కడ నైట్ అంటే ఏంటి, నైట్రస్ ఆక్సైడ్. రెయిన్ అంటే ఏంటి, యాసిడ్ రెయిన్. సఫర్ అంటే ఏంటి, సల్ఫర్ డైఆక్సైడ్. సో ఈ ఒక్క స్టోరీ గుర్తుంటే మీకు దీనికి సంబంధించిన అన్ని ఆన్సర్స్ గుర్తుంటాయి. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఇంకా మరికొన్ని ట్రిక్స్ చూడాలనుకుంటే నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీ ఎంకరేజ్ని బట్టి నా వీడియోస్ ఉంటాయి, మీరు నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తే నేను అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.